हाई फ्रेंड्स वीडियो चाला उपयोगपड़े ऐदु वेबसाइट्ल गुरिंची तेलुसुकुंदाम अंदुलो मोदटि वेबसाइट इंस्टाग्राम की संबंधी मिगता सोशल मीडिया प्लेटफॉर्म्स लो लागा इंस्टालो फोटोलु वीडियोलु डाउनलोड चेयडम वील कादु सो मरा एदैना फोटोनु गानी वीडियोनु गानी डाउनलोड चेयालनुकुंटे एला दानिकोसम मीकु उपयोगपड़े वेबसाइटे डाउनलोड ग्राम सो ई वेबसाइट लो मीरु एदैते फोटोनु लेदा वीडियोनु डाउनलोड चेयालनुकुंटुन्नारो मुंदुगा आ फोटो पैन త్రీ డాట్స్ కనిపిస్తాయి దానిపై క్లిక్ చేయండి కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో లింక్ కాపీ అవుతుంది ఇప్పుడు డౌన్లోడ్ గ్రామ్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచైనా ఓపెన్ చేయండి సో ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో ఇందాక మీరు కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేయండి తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి తర్వాత డౌన్లోడ్ ఇమేజ్ లేదా డౌన్లోడ్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఫోటో లేదా వీడియో అనేది మీ గ్యాలరీలోకి లేదా సిస్టంలోకి సేవ్ అయిపోతుంది అంటే ఇక రెండో వెబ్సైట్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్కి సంబంధించింది మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రకరకాల ఫోటోలు సెల్ఫీలు దిగుతుంటాం ఒక్కోసారి వాటి బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటే బాగుండు అనిపిస్తుంది అలానే ఫోటో ఎడిటింగ్ యాప్స్తో కొట్టి పెట్టడం చాలామందికి నచ్చదు అంత పర్ఫెక్ట్గా కూడా రాదు సో ఒకే ఒక క్లిక్తో మీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా రిమూవ్ చేసేటువంటి ఒక వెబ్సైట్ అయితే ఉంది దాంతో క్షణాల్లో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ తీసుకోండి మీకు కావాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫోటో అప్లోడ్ అయిపోయి క్షణాల్లోనే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది చాలా అంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది మీరు చేయాల్సింది ఏముండదు సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒకటి చిన్న మీరు గమనించాలి ఏంటంటే అప్లోడ్ చేసే ఫోటో ఏదైతే ఉందో అందులో వ్యక్తులు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి బ్లర్గా లేకపోతే డార్క్గా ఉంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాదు మూడవ వెబ్సైట్ పీడిఎఫ్స్కి సంబంధించింది సైట్ పేరు వచ్చేసి పీడిఎఫ్ డాక్టర్ పీడిఎఫ్ ఫైల్స్ని ఎక్కువ ఉపయోగించే వాళ్ళకు ఈ సైట్ చాలా బాగా యూజ్ అవుతుంది పీడిఎఫ్ ఫైల్ని వివిధ ఫార్మాట్స్లోకి కన్వర్ట్ చేయడానికి ఒక పీడిఎఫ్ ఫైల్ను వేర్వేరు పీడిఎఫ్ ఫైల్స్గా స్ప్లిట్ చేయడానికి వేర్వేరు పీడిఎఫ్ ఫైల్స్ను ఒకే ఫైల్గా మెర్జ్ చేయడానికి ఫైల్ సైజ్ కంప్రెస్ చేయడానికి ఇలా చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి అలాగే ఒక పీడిఎఫ్ ఫైల్ను పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ పాస్వర్డ్ ఉంటే దాన్ని అన్లాక్ చేయొచ్చు రొటేట్ చేయొచ్చు ఇందులో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాలుగో వెబ్సైట్ వీడియోలో డౌన్లోడ్కి సంబంధించింది సైట్ పేరు వచ్చేసి సేవ్ ఫ్రమ్ నెట్ ఈ సైట్ ద్వారా మనం యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ల నుండి మనకు కావాల్సిన వీడియోలను చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దానికోసం మనకి ఏ వీడియోనైతే మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యొక్క లింక్ని కాపీ చేయాలి సేమ్ ఇక్కడ మీరు సిస్టంలో చేసిన మొబైల్లో చేసిన సేమ్గా వర్కౌట్ అవుతుంది సో నో ప్రాబ్లం ఏం లేదు సేమ్ షేర్ ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ లింక్ని కాపీ చేసుకోండి మొబైల్ అయితే కాపీ లింక్ అనే సపరేట్ ఆప్షన్ వస్తుంది దాని ద్వారానే కాపీ చేసుకోవచ్చు లింక్ని కాపీ చేసి ఈ బాక్స్లో పేస్ట్ చేయండి ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యేమని మనకు డౌన్లోడ్ ఆప్షన్స్ చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకు ఎస్డి నుంచి హెచ్డి వరకు అనేక రకాల క్వాలిటీస్లో మనకు డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది మనం సింపుల్గా డౌన్లోడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఐదో సైట్ ఆడియోలకు సంబంధించింది ఈ సైట్ ద్వారా యూట్యూబ్ వీడియోలను MP3 ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సైట్ నేమ్ వచ్చేసి YT MP3 యూట్యూబ్ టు MP3 కన్వర్టర్ అనమాట సో ఇందులో MP4 ఫార్మాట్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే మనకి ఏదైనా సాంగ్ కానీ ఏదైనా వీడియో కానీ మనకు MP3 ఫార్మాట్లో కావాలి అనుకుంటే ఈ సైట్ బాగా యూజ్ అవుతుంది సో ఇది మొబైల్లో కూడా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు చెప్పే వెబ్సైట్లన్నీ మొబైల్లో కూడా వర్కౌట్ అవుతాయి ప్రాబ్లం ఏం లేదు సో మీకు కావాల్సిన సాంగ్ లింక్ అయితే కాపీ చేసుకోండి ఇందులో పేస్ట్ చేసేయండి ఇక్కడ MP3 ఫార్మాట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను కావాలంటే మీరు MP4 కావాలన్నా MP4 కూడా చేసుకోవచ్చు సో లింక్ని పేస్ట్ చేశాక ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేసేయండి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది అంతే ప్రాసెస్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వెబ్సైట్లు అన్నీ మీకు మొబైల్లో యూజ్ అవుతాయి ప్రాబ్లం ఏం లేదు ఈ వెబ్సైట్ పేరుతో గూగుల్లో వెతకొచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అక్కడ నుంచైనా ఓపెన్ చేయొచ్చు సో ఈ ఐదు వెబ్సైట్లో మీకు ఏది బాగా యూజ్ అయింది ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటికైతే ఇదే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్